నేను రాను. నేను ఉన్నాను కదరా, రా. మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు? సిగ్గు, శరం, మాన, మర్యాద ఇవేమి నీకు లేకపోవచ్చు, కానీ మా వంశం అనుకున్నారా? ఉంటే పొట్లం కట్టి ఏవిలో పెట్టుకుంటాను. నా ఇంట్లో కాలు పెట్టావుంటే నరికేస్తా. నేను ఎందుకు వచ్చానో తెలియకుండా మాట్లాడతావు. నీ కూతురు ఆ కుమార్గాడు ప్రేమలో పడింది, దాని ఆపు. ఆ కుమారు పేరెత్తే అర్హత కూడా నీకు లేదురా? అతను జెంటిల్మన్. వాడు జెంటిల్మన్ ఎవడు చెప్పాడురా నీకు? వాడు పెద్ద ఫ్రాడ్ గాడు, చెప్పేది వినుబావా. రై, తాగుబోతోడి కంటికి లోకమంతా తూలుతున్నట్లే ఉంటుందంట. అసలు అలాంటి కుర్రాడు మా ఇంటికి అల్లుడు కావాలంటే మేమెంతో పుణ్యం చేసుకుని ఉండాలరా? నా కూతురు నిజంగా నాన్న నా కుమార్ నచ్చాడు అంటే కళ్ళు మూసుకుని నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను. నువ్వు ప్రత్యేకంగా కళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఏంట్రా? ఆల్రెడీ మూసుకొని ఉన్నావు కదా. ఏం కూర్చోవా? ఏమిటండి వీధిలో బావా? నేను చెప్పేది వినుబావా. నీ నోటితో బావా అని మళ్ళీ నన్ను పిలవద్దు. ఏమని పిలవమంటావు? బావకూఫ్ అని పిలవరా? నువ్వెలా పిలిచినా పర్వాలేదు, కానీ ఈ సంబంధంతో మళ్ళీ నా కూతురు దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చిగా ఏదన్నా వాగావో చంపేస్తా. కలపటం తెలిసిన వాణ్ణి విడగొట్టడం తెలీదురా చూడు. ఇది ఎలా ఉంది? జస్ట్ యావరేజ్. సంజన, మన బాస్ ఇక్కడే ఇక్కడ ఉండుంటారు, రండిరా. వ్యవహారం చాలా దూరం. నమస్కారం ప్రేమ్జీ గారు. ఏంటి బాస్, రమ్మన్నారట? మీరు నాకు హెల్ప్ చేసి. అయ్యో ఏంటి సార్, మీరు మమ్మల్ని హెల్ప్ అడుగుతారు? పెళ్లి పెటకులు లేకుండా తిరుగుతున్న నా తమ్ముళ్ళకి లవ్ చేయడానికి ఐడియాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేయించి సెటిల్ చేశారు. మా ఫ్యామిలీ మొత్తం మీకు రుణపడి ఉంది సార్. నీలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినందుకే ఈ కర్మ అనుభవిస్తున్నా. సరే బాస్, మ్యాటర్ ఏంటి? ఇప్పుడు మేమేం చేయాలండి? చెప్తా. ఫాలో అంట్రా. కమ్ ఆన్, కమ్ ఆన్. అదిగో ఆ పచ్చ సారు చొక్కా వేసుకున్నాడే, వాడి దగ్గరికి వెళ్ళి ఆ పక్కన ఉన్న అమ్మాయి వాడితో మాట్లాడుకుంటాడు. ప్రేమ్జీ, మీరు లవర్స్ ని కలపమంటారు? ఇప్పుడు సడన్ గా విడిది మని చెప్తున్నారు? న్యూ ట్రెండ్. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? రే, నువ్వు ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మీ సిస్టర్ కి వాడికి ఏదో కనెక్షన్ ఉందని పెద్ద సీన్ క్రియేట్ చేయండి. అప్పుడు మా ఫ్యామిలీ పరువు. అది ఫ్యామిలీ పరువు ఉన్నాడు, మీకు కాదు. వెళ్ళండి, వెళ్ళి సీన్ క్రియేట్ చేసి వాళ్ళిద్దరిని విడగొట్టండి. రండ్రా. నిన్నటి వరకు నా చెల్లెలతో తిరిగి ఈరోజు కొత్తగా ఇది దొరికిందని దీంతో తిరుగుతున్నావా? ఓసని రే, చూడరా, లాగి పెట్టి ఒక్కడిచ్చానంటే గోప్ పగిలిపోద్ది. ఏంటి కొట్ట లాక్కుడితే కిడ్నీ ఊడి కింద పడద్దు తెలుసా? నిన్ను కింద దోచేసి నీ మీద నేను ఎగిరి దూకాననుకో. వాడు కాదే వీడు, వీడు ముందున్నాడు. రోడ్డు రోలర్ కింద పడ్డ రబ్బర్ మంచడగా నలిగి అప్పడం అయిపోతాడు. ఏంట్రా? ఓ ఏంట్రా బాసే అంటున్నాడు? ఇది సరిపోలేదంట అక్క. అంతే కదా, ఇప్పుడు చూడు. ఇది చంపేస్తే ఎంత మన్మధుడు అనుకుంటున్నారా? ఎంతమంది అమ్మాయిలు మోసం చేస్తారో నిన్ను. బాస్, నేను కొట్టమందావండి, నేను కొట్టేదావండి. పచ్చ షర్ట్ అన్నారు కదా బాస్? నేను పచ్చ షర్ట్ అన్నాను కానీ పచ్చ గళ్ళం లేదు కదా, వాడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు. పాపం వీడు ఫేస్ చూడు, సెంటర్ లో బెల్లులు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. బాస్, అయితే ఇతను కదా? కాదు, సారీ బాస్. ఓకే, నువ్వే వీళ్ళందరికీ బాసా? నువ్వే అందరికీ బాస్ అని అడుగుతావేంటరా? వీళ్ళందరూ బాస్ 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 అంటే అర్థం కావట్లేదా? యూస్లెస్. ఒక మిలిటరీ కల్నల్ని కొట్టిస్తావా? కల్నల్? ఎవడ్రా నువ్వు? టెర్రరిస్టువా? లోకలా? ఇంటర్నేషనలా? మా ఫేసులు చూస్తే మేము టెర్రరిస్ట్ లా కనపడుతున్నావా సార్? సార్ భోజనానికి పిలిస్తే వచ్చే బ్యాచ్ లా కనపడుతున్నారు కదా సార్? నన్నేం చేస్తానన్నారో వీడిని అవన్నీ చేయండి, లేదంటే గ్రూప్ గా నిలబెట్టి కాల్ చేస్తా.